పోయినసారి ఇదే మరుగు ఎన్నికల్లో వచ్చినప్పుడు భీమవరంలో ఒక మీటింగ్ పెడితే ఆ రోజు నేను తాడేపల్లి కూడా ఆయనకు ఒక విజ్ఞప్తి చేశాను. ఆనాటి బీజేపీ అభ్యర్థికి ఇచ్చాం, మీరు గెలిపించమని ఒక మాట నేను విజ్ఞప్తి చేస్తే మీరందరూ కూడా బాపిరాజు గారు మీరంతా బ్రహ్మాండంగా పనిచేసి ఆయన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మన పార్టీని ఇబ్బంది పెట్టడానికి, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నం చేసిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు గారు. ఆ రోజు మనందరం కూడా సంకీర్ణ అలయన్స్ లో సంబంధాల్లో అలయన్స్ లో పర్వాలేదని ప్రయత్నం చేస్తే మీ మీద నిరంతరం లేనిపోని సమస్యలు సృష్టించి ఇబ్బంది పెట్టారు. 2014లో మీరు ఆలోచించారు, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బాగు చేస్తారని ఆలోచించినప్పుడు నేను తప్ప వేరే వాళ్ళు లేరని మీరు ముక్త కంఠంతో ఓట్లేసి గెలిపించారు. ఆ రోజు కూడా మీరు బేరే చేసుకున్నారు, నన్ను ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక పక్క బేరే చేసుకుని ఆ పార్టీ వల్ల నష్టం వస్తుంది, రౌడీజం వస్తుంది, ప్రశాంతమైన జిల్లాలో చిచ్చు పెడతారనే ఉద్దేశంతోనే మీరు నన్ను గెలిపించారు. ఆ మాట ప్రకారం రాత్రి మగుళ్ళు పనిచేసి మీ మనల్ని పొందారని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు ఒక పాట విన్నారు, వాస్తవంగా మీరు చూస్తే నేను 5 సంవత్సరాలు ఎన్ని విధాలు నన్ను ఇబ్బంది పెట్టాలో, మనల్ని ఇబ్బంది పెట్టాలో పెట్టారు. నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా చెప్పాడు, నేను ప్రత్యేక హోదా ఇస్తా, విభజన చట్ట హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. అదే మరి అమరావతి రాజధాని ఫౌండేషన్ పిలిస్తే కాదు ఇప్పటికి కూడా నేను కట్టుబడున్నానని చెప్పాడు. తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నరేంద్ర మోడీ మనకు న్యాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మక ద్రోహం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న రాజమండ్రికి వచ్చాడు, అంతా అద్దె మనుషులు తీసుకొచ్చారు డబ్బులిచ్చి, అక్కడ కూడా మనల్ని విమర్శించాడు. ఈరోజు ఇక్కడ చూసి స్వచ్ఛందంగా వచ్చిన ప్రజానీకం ఇక్కడుంటే అద్దెకు తీసుకొచ్చిన మనుషులు వాళ్ళ దగ్గర నన్ను విమర్శించారు. నేను ఒకటే చెప్తున్నా నరేంద్ర మోడీకి, పోలవరం మా జీవనాడి, పోలవరం మా కళ, పోలవరాన్ని ఎగతాళి చేస్తున్నారు మీరు ఏటీఎం అని. మీ ఏటీఎంలో డబ్బులు లేవు కానీ నేను ఈ పోలవరం పూర్తి చేసి ఎనీ టైం ఎనీవేర్ ఆల్వేస్ నీళ్ళిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పని చేతగాని వ్యక్తి నరేంద్ర మోడీ, అసూయపరుడు నరేంద్ర మోడీ. నేను అడుగుతున్నా, నేనేమైనా తప్పు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, అందరిని అడిగాను, 4 బడ్జెట్లు కూడా ఇవ్వకుండా పోతే ఇంకా లాభం లేదు, స్పెషల్ స్టేటస్ అన్నారు, తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నారు. రోజు రోజుకు మాట మార్చి యూటర్న్ తీసుకుని నరేంద్ర మోడీ తప్ప నేను కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి నేను 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే మొత్తం ఆస్తులన్నీ లాక్కొని పంపకం కూడా చేయకుండా వాటా కూడా ఇవ్వకుండా మనల్ని అవమానించే పరిస్థితి ఇప్పుడు కూడా ఉందంటే ఎంత దుర్మార్గుడో ఈ కేసీఆర్, మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు పోలవరం రాకూడదు, అమరావతి అభివృద్ధి కాకూడదు, రాయలసీమకు నీళ్లు రాకూడదు, ఇది ఆయన ధ్యేయం. దీనికి వంతన పాడే వ్యక్తి మన కోడికత్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నరేంద్ర మోడీ పరిపాలన బాగుందని మెచ్చుకుంటాడు, పీయూష్ గోయల్ అంటాడు మళ్ళా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా మాకే సహకరిస్తారంటారు. ఈరోజు మీరు చూడండి, నేరస్తులకు అండగాసే వ్యక్తి నరేంద్ర మోడీ,
కోడి కత్తి కేసు ఇంత దాని ఎన్క్వైరీ ఇంత ఎన్క్వైరీ చేశారంటే ఎక్కడ మీకు నీతి ఉందని అడుగుతున్నాను. మా అధికారం అది, మీరు తీసుకొనేస్తారు. ఈరోజు ఏటూ ఉన్నాడు విజయసాయిరెడ్డి, మీరు అందరూ తెలుసు. ఇతను పోయి ఢిల్లీలో ఫిర్యాదు ఇస్తారు, మన ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. నిన్న ఆంధ్ర వాళ్ళందరినీ కించపరిచే విధంగా ఆయన మాట్లాడే మాట మనం నమ్మశక్యం కాని వ్యక్తులంట. తెలంగాణలో మాత్రం కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి అంట, వాళ్ళ మనుషులంతా నమ్మదగ్గ వ్యక్తులంట. దీనికి ఒకటే మార్గమని, మన వాళ్ళని కొనాలి, ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. మొన్నే ఇద్దరు ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ని ఎస్పీని మార్చారు, ఒక కలెక్టర్ని మార్చారు, ఒక డీజీని మార్చారు, మళ్ళీ నిన్న సీఎస్ను మార్చారు. రేపేం చేస్తారో తెలియదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ప్రజాస్వామ్య తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడన్నా చూశారా మీరని అడుగుతున్నా. ఇన్ని ఒత్తిళ్లున్నా నేను రాజీ పడానా మీ సంక్షేమం పట్ల అని అడుగుతున్నా. అన్ని అసెంబ్లీ సీట్లు, అన్ని పార్లమెంటు సీట్లు, స్థానిక సంస్థల్లో అన్ని గెలిపించిన ఏకైక జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లా.